అదొక డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం, కొంచెం డిఫరెంట్ చూపించారు. మనం నార్మల్గా ఫస్ట్ హాఫ్లో అసలు పిచ్చి కామెడీ ఉంది, సప్తగిరి గారిది చాలా బాగుంది, సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది. మూవీతో చాలా బాగుంది, ఈ మూవీతో చాలా నచ్చింది కాన్సెప్ట్. అబ్బా కొన్ని మిక్స్ లేవు, ఫ్లట్టింగ్ లైన్స్ ఏం లేకుండా మంచిగా సింపుల్గా ఉంది. మెయిన్ ఇంటర్వ్యూ ఆ సాంగ్ కోసం వెయిటింగ్ బాగుంది, అది ఆ సాంగ్ కోసమే వెయిటింగ్ అంతే. ఒక పిచ్చి హై లెవెల్ ఉంది సినిమా. ఆది చాలా బాగా యాక్ట్ చేశాడు. మామూలుగా మనము హారర్ లాగా ఫైట్లో చూస్తాము, కానీ ఇందులో చాలా లవర్ బాయ్ లాగా ఉన్నాడు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఆది చేశాడు. సాంగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేశాం. సినిమా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పాటలు మాత్రం సూపర్ మైండ్ బ్లోయింగ్, చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఆది. ఆది కెరీర్లోనే ఈ సినిమా గ్యారంటీగా పెద్ద హిట్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక క్యారెక్టరైజేషన్ పరంగా కానీ, సినిమా పరంగా కానీ, కథ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంది. భలే భలే మగాడు తర్వాత అంత బెటర్ కాన్సెప్ట్తో ఆది గారు వచ్చారు. ఇప్పటి వరకు ఆది గారు కెరీర్లో అన్ని యాక్షన్ ఇలాంటి సినిమాలన్నీ చేసుకుంటూ వచ్చారు, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలన్నీ. ఇది మాత్రం కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ సినిమా, చాలా బాగుంది అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూసే సినిమా, అందులో డౌట్ లేదు. సాంగ్స్ కానీ, లొకేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. మీరు అందరూ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి సినిమా చూడాల్సిన సినిమా అయితే మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తారని మేమైతే 100% నమ్ముతున్నాం. ప్రేమ కావాలి తర్వాత, నవలి తర్వాత అంత గొప్ప ఇచ్చే సినిమా ఇది, చాలా బాగుంది. సూపర్ డూపర్ ఇటు 100% ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరు లవ్ అన్నీ చూడవలసిన సినిమా, చాలా మంచి సినిమా, మంచి హిట్ అయిన సినిమా, అందరు చూడవలసిందిగా నేను మనం కోరుతున్నా. సూపర్ సినిమా ఇది, ఎక్సలెంట్, ఎవరిది సూపర్, ఆయన హైలైట్ ఉన్నది, ఆయన ఫుల్ కామెడీ జోక్స్ ఫుల్, సాంగ్స్ ఇంకా హైలైట్ ఉన్నాయి, ఇంకా 2-3 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా ఇంకా హైలైట్ అవి కూడా సత్యగిరి హైలైట్ అనేది. అయితే ఖుషి సినిమా చూసారు కదా అప్పుడు, అలియా అలియా ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ ఎట్లా, ఇప్పుడు ఆయన చేయాలి, ఈయన వచ్చిండ అనమాట, హైలైట్ ఇది అయితే. సో బాగుంది, చాలా బాగుంది సత్యగిరి. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది అన్న సినిమా, అన్ని సినిమాల కంటే ఇది బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సాంగ్స్ ఇలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది మనకి సినిమా బాగుందా. ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఫ్రెండ్షిప్ ఓక్స్ అంటే ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది. జోక్సా, జోక్స్ బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఓకే సప్తగిరి క్యారెక్టర్లతో కామెడీ పిచ్చి పిచ్చిగా ఉందన్న ముందు, ఇంకా ముందు సెకండ్ సెకండ్ హాఫ్ అయితే సూపర్ కామెడీ ఉంది. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి, మన ఇప్పుడు మరి ఇంకా బాగుంటుంది అయితే సాంగ్ అయితే సూపర్ హైలైట్ ఉంది సాంగ్ అయితే. అది కూడా ట్రైలర్ మాత్రం మంచిగా చూసాను, ఆ సాంగ్స్ చూడాలని మాకు కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తుంది. అది ఒక అది పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది మరి, కాబట్టి మరి ఇది సారీ థ్యాంక్ యూ. ఇది సాంగ్స్ ఇంకా ఇంకో ఉన్నాయి కదా, ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే సాంగ్స్ బాగున్నాయి, 2 ఇంటర్వెల్ కాకముందు, దీని తర్వాత సాంగ్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి. సూపర్, ఫస్ట్ నుంచి వచ్చి డ్యాన్స్ చేస్తున్నాం భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, సాంగ్స్ కూడా హైలైట్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ చూసి డిసైడ్ చేస్తాం. కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంది, అసలు ఇక అలా అబ్జెక్షన్ చెప్పాల్సిందే లేదు. సో ఫస్ట్ హాఫ్ వరకు అయితే సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ చూడాలి. చూడగానే మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాం. సప్తగిరి క్యారెక్టర్ హైలైట్ ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే సప్తగిరి తోపు హైలైట్ చేసిండు యాక్షన్ సప్తగిరి. హీరో సప్తగిరి ఫస్ట్ హాఫ్లో చింపేసారు, సూపర్ ఉంది. కామెడీ టైమింగ్ అయినా సాంగ్స్ అయినా, సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి, కామెడీ సాంగ్స్ సూపర్ ఉన్నాయి.